ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి కూడా కరోనా విజృంభిస్తూ ప్రాణాలను కబలిస్తున్నటువంటి స్థితిలో కరోనా నియంత్రణ చేయవలసినటువంటి ప్రభుత్వం కరోనా వ్యాప్తికి దోహదం చేయడం చాలా చాలా దురదృష్టకరం. ఇప్పుడే మనం రేషన్ షాపుల దగ్గర చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా బయోమెట్రిక్ అనేది తప్పనిసరి చేయడం వల్ల ఇవేళ నెలకి రెండు విడతలు అంటే 2 కోట్ల 80 లక్షల మంది బయోమెట్రిక్ ను ఉపయోగించడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాప్తి జరుగుతున్నటువంటి ప్రమాదం ఇవేళ ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో విఆర్ఓ బయోమెట్రిక్ తీసుకుని రేషన్ ఇచ్చేవాళ్ళం. ఇవేళ కోట్లాది రూపాయలు ఇవాళ వాలంటీర్స్ కి జీతాలు ఇస్తూ ఉన్నాం. ఆ వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ఇవాళ 40-30 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఎవరి కుటుంబాల వాళ్ళకి రేషన్ ఇంటింటికి అందజేస్తే, ఎందుకంటే ఈవేళ ఇంటి నుండి బయటికి రావాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క కరోనాను నియంత్రించాలి అని అంటే ఖచ్చితంగా ఎవరింటికి వాళ్ళకి రేషన్ అనేది అందజేయాలి వాలంటీర్స్ ద్వారా అనేది ప్రధానంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ ఈ యొక్క రేషన్ షాపుల ద్వారా మహిళలకు కరోనా వ్యాప్తి జరుగుతూ ఉంది. ఇప్పుడే లిక్కర్ షాపుల దగ్గర చూస్తే వేలాది మంది ఒకరినొకరు తోసుకుంటూ నెట్టుకుంటూ ఈవేళ లిక్కర్ షాపుల ద్వారా మగవాళ్ళకి కరోనా వ్యాప్తి జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ యొక్క వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి రేషన్ అందజేయడం, అదేవిధంగా ఎవరైతే రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గత 7-8 నెలల నుంచి రేషన్ కమిషన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మొన్ననే ఒక 40 కోట్లు వీళ్ళ పోరాటం మీద రిలీజ్ చేశారు, కానీ అది వాడుకోవడానికి లేకుండా తీసుకోవడానికి లేకుండా నిబంధనలు పెట్టారు, దానివల్ల ఉపయోగం లేదు అని చేత వాళ్ళ బకాయిలు కమిషన్లు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా రేషన్ డీలర్స్ ను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కరోనా బీమా 50 లక్షల రూపాయలు కూడా మరి రేషన్ డీలర్స్ కి మరి చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం.